ఫోర్డ్ రివర్స్ గేర్ అన్నటువంటిది ఇది ఒక కీలకమైనటువంటి వార్త అన్నటువంటి వైసీపీ శ్రేణులు వీళ్ళ దగ్గర నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతాయి అంటున్నారు కాబట్టి ఈ దేశం నుండి పరిశ్రమ వెళ్ళిపోతుంది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసేటువంటి క్రమం ఇక్కడ ఫోర్డ్ భారత్ కంపెనీకి గుడ్ బై నష్టాల కారణంగా ప్లాంట్ల మూసివేతకు నిర్ణయం ఎక్స్పోర్ట్ ఫిగో అస్పైర్ అమ్మకాలకు బ్రేక్ విదేశీ మోడల్ మాత్రమే విక్రయం వాహన తయారీలో ఉన్న యుఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్ భారత్లోని తయారీ కేంద్రాలను మూసేస్తోంది అలాగే ఎకోస్పోర్ట్ ఫిగో ఆస్పైర్ మోడల్ల అమ్మకాలకు స్వస్తి పలకనుంది ముస్టాంగ్ కుపే మ్యాచి వంటి దిగుమతి చేసుకున్న వాహనాలు మాత్రమే అక్కడ విక్రయించనున్నట్టు గురువారం ప్రకటించింది పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది సర్వీస్ విడిభాగాలు వారంటీ కవరేజ్ కోసం పూర్తి కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను కొనసాగిస్తామని కంపెనీ చెప్పింది గుజరాత్ నవన్లోని అసెంబ్లింగ్ సెంటర్ను ఏడాది అక్టోబర్ డిసెంబర్ మధ్య చెన్నైలోని వాహనాల ఇంజన్ల తయారీ కేంద్రాన్ని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ జూన్ కాలంలో మూసేస్తామని కంపెనీ వెల్లడించింది అమెరికా వాహన కంపెనీలో భారత్లో ప్లాంట్లను మూసివేసిన తొలి సంస్థ జనరల్ మోటార్స్ కాగా రెండోది ఫోర్డ్ కాబోతుంది విలువను సృష్టించడానికి ఫోర్డ్ ప్లస్ ప్రణాళికలో భాగంగా స్థిర లాభదాయక వ్యాపారం దీర్ఘకాలికంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం సరైన స్థాయిలో వృద్ధికి విలువను సృష్టించడానికి మూలధనాన్ని కేటాయిస్తామని చెప్పి ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ జిమ్ పార్లే ఈ సందర్భంగా చెప్పారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది డీలర్లకు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల మీద ప్రభావం ఉంటుంది అట్లాగే దేశంలో భారీ పెట్టుబడులు రెండు ప్లాంట్ల మీద సంస్థ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి చేసింది ఏటా ఆరు లక్షల పదివేల ఇంజన్లు నాలుగు లక్షల నలభై వేల వాహనాల తయారీ సామర్థ్యం ఉంది ప్రస్తుతం ఇక్కడ ఎకోస్పోర్ట్ ఫిగో ఆస్పైర్ మోడల్ తయారవుతున్నాయి డెబ్బై దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు ఇక నుంచి వీటి తయారీతో పాటు విక్రయాలు సైతం భారత్లో నిలిచిపోబోతున్నాయి గత పదేళ్లలో కంపెనీ నిర్వహణ నష్టాలు పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు పెరిగిపోయినాయి భారీ స్థాయిలో పెట్టుబడులు చేసినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా కార్లకు డిమాండ్ లేకపోవడం సమస్యను తీవ్రం చేసింది కంపెనీ నిర్ణయం నాలుగు వేల మంది ఉద్యోగులతో పాటు మూడు వందల అవుట్లెట్లను నిర్వహిస్తున్న నూట యాభై డీలర్షిప్స్ ప్రిన్సిపల్స్ పైన పడబోతోంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి